పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం వారి వారి విషయాలని మనం తెలుసుకొని వారితో ఉన్నటువంటి వారి అనుభవాలను తెలుసుకొని మన జీవితంలో ఎన్నో మార్పులకి కారణమయ్యే విధంగా మనం సజ్జన సాంగత్యం చేస్తున్నాం అయితే ఈరోజు మనం సజ్జన సాంగత్యం చేస్తున్నటువంటి మహాగురువు ప్రముఖ యోగా గురువు వారు ఎన్నో సిద్ధుల్ని ఎన్నో క్రియల్ని జనాలకి ప్రదర్శింపజేశారు నీటి మీద ఇరవై నాలుగు గంటలు ఉండి చూపించారు వారు ఎన్నో పేపర్లోనో ఆర్టికల్స్గా అవి రావటం జరిగింది అలాగే ఒక సమాధిలోకి వెళ్ళేసి నలభై రోజులు ఉండి ఆ తర్వాత ఎటువంటి గాలి ఇటువంటి గాలి కానీ వెలుతురు కానీ అగ్ని కానీ లేకుండా ఆ సమాధిలో నలభై రోజులు కూర్చొని మళ్ళీ బయటకు వచ్చినటువంటి వ్యక్తి వారు వారు సజీవంగా ఇట్లాంటి వారు ఉండటం వారితో సజ్జన సాంగత్యం చేయటం అనేది మన భాగ్యం వారు పేరు వచ్చేసి దశరథ్ గారు యోగా గురువు దశరథ్ గారు అంటారు వారు మంచిర్యాలలో ఉంటారు గోదావరికని మంచిర్యాల దగ్గర మంచిర్యాలలో ఉంటారు వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేద్దాం నమస్కారం అండి హరి ఓం స్వామి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే సర్వసాధారణంగా నార్మల్గా హ్యాపీగా ఉన్నారు మీరు ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో ఇవి చేశారు ఎన్నో పేపర్ కటింగ్స్ కూడా మాకు చూపించారు అయితే మీరు అసలు ఈ యోగ మార్గంలోకి రావడానికి ఏ ఏజ్లో మీకు ప్రేరణ కలిగింది స్వయంభూ శ్రీ శ్రీ విరాట్ విశ్వగురు విశ్వకర్మనే విశ్వకర్మ నే నమ శరణం శరణమ్మ ఓం భూర్భువః స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవీమీ ధియో నచోదయాత్ పరో రజ సవ శం మమ త్రియంబకం యజామయే సుగంధిం పుష్టివర్దనం ఊర్వారుగమివ స్వహా స్వహాయిదం నమ్మా శరణం మమ మాకు చిన్న వయసులోనే వ్యవసాయం ఉండే ఆ మంచ మీద కూర్చుండి రామాయణము భారతము బ్రహ్మంగారి విద్య ఈ స్టడీ చేసేవాన్ని చేస్తూ చేస్తూ ఉండి ప్రహ్లాదుని ఒక చరిత్ర చదివాను మహాభాగవతం చదివి ప్రహ్లాదుడు అంత గొప్పవాడు అయితే మనకెందుకు భగవంతుడు కనబడడు అని చాలా భక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రహ్లాదుని తీసుకెళ్ళి ఎన్ని హింసలు పెట్టినా ఆయన బతికచ్చిండు దేవుడు కనబడ్డాడు నాకెందుకు కనబడకూడదు అనే ఆలోచన నాకు వచ్చి గాంధార్ కిలకి వెళ్ళాను గాంధారి కిలో అంటే దగ్గరనే ఉంటుంది అయినా గాంధార్ కిలోకి వెళ్ళి దానికెళ్ళి దూకి సస్తాం దేవుడు అన్న నాకు లేదా నేనన్నా పోవాలి పది సంవత్సరాల వయసు అప్పుడు పది సంవత్సరాల వయసు అప్పుడే అయితే అది జరిగిన దానికి పోయాము పోయినా ఆ శిల మీద పోయే వరకు మా ఊరు వారందరూ వచ్చి బొక్కలు తెల్లబడ్డాయి నీకు దేవుడు కనబడి ఇట్లా ఎవరో ఏదో పురాణం రాసిన నువ్వు చదివి నమ్ముతావా అని బలవంతంగా తీసుకొచ్చి ఇంటికాడ కూర్చుని పెట్టి నాకు నలభై యాభై రోజులు వాళ్ళు రక్షణగా కాపాడిను బయటికి పోకుండా ఆ తర్వాత ఒక పురోహితుడు ఆంజనేయుని దండగం చదివిపించాడు నాకు ఆంజనేయుని మంత్రము దండగము మధ్యాహ్నము పన్నెండు ఒంటికంట తర్వాత పోవాలి మళ్ళీ తిరిగి ఎవరు లేవకముందు ఇంటికి రావాలి అలాంటి స్తోత్రాన్ని మంత్రాన్ని ఇచ్చాడు అలా చేస్తూ చేస్తూ నలభై ఒక్క రోజున దర్శనం అవుతుంది అని చెప్పాడు మా పురోహితుడు చెప్తే నేను అదే విధంగా ఆచరించాను లాస్ట్ రోజు ఒక కత్తి పట్టుకుపోయాను చచ్చిపోదా భగవంతుడా నువ్వు ఆంజనేయుడా కనవాడు లేకపోతే నేను అనబోదా ఇంతే అని వాళ్ళని వినబడ్డా అయ్యేవరకు ఆ చాకు ఇట్లా మీది తీశాము పొడుచుకున్న పోయే వరకు ఆ చాకు కింద పడిపోయింది నేను కింద పడిపోయాను ఎక్కడ లేనంత సప్పుడు వచ్చింది శబ్దం ఆ శబ్దంతో మూర్చపోయినా తర్వాత భగవంతుడు ఆయన ఉన్నాడు అనవసరంగా కనబడకున్నా పర్వాలేదు అని అప్పుడు ఇంటికి తిరిగి వచ్చాను వచ్చిన తర్వాత అయితే ఏ ఆరాధన చేస్తున్నో ఆరాధన నాకు ఆంజనేయుని స్వరూపము తెల్లవారుజామున నేను ధ్యానం చేసేటప్పుడు చక్కగా ఆంజనేయుడు ఇలా కనబడ్డాడు సూక్ష్మ రూపంలో అది నమ్మరు చాలామంది అయితే ఆ సూక్ష్మ రూపం అంటే విపరీతంగా చాలా చితపతాలం అంటే తాడ తాడి చెట్టు అంత ఉన్నది దాన్ని చూసి భయపడి నేను మూర్చపోయినా మూర్చపోతే అప్పుడు మా వాళ్ళందరూ వచ్చి నీళ్లు చల్లి భగవంతుడు కనబడ్డట్టున్నది దేవుడు కనబడ్డాడు అని వారు అనుకోని మా తల్లిదండ్రులు మంచిగా శుశ్రూషలు చేసి అప్పుడు నాకు ఆ శుశ్రూషలు చేసినాకనే అప్పుడు మంచిగా అయ్యానండి అది జరిగింది భక్తి మార్గం నుండి ముందు ఆ తర్వాత నెక్స్ట్ ఒక యోగా గురువు కలిశాడు యోగా గురువు కలిసి ఏమన్నాడంటే నువ్వు యోగా చేసుకో మంచి భక్తి మార్గంలో ఉన్నావు కాబట్టి యోగా ధ్యానం చేసినట్టయితే నీవే ఆత్మస్వరూపుని అయితే అని చెప్పాడు దానితోని యోగా కుంభక యోగం అనేది నాకు అభ్యాసం చేశాను ఆ గురువు గారు చెప్తే ఆ శరీరం అంతా గాలి నిండుకుంది ఆఖరుకు గాలి నిండుకొని ఇక నాకు చనిపోయేటోన్ని ఆ లక్ష్మీనారాయణ చర్మ అని హైదరాబాద్లో ఉంటుంది హాస్పిటల్ తీసుకపోతే ఆ పెద్ద ఆపరేషన్ అయింది ఇదే అందుకోసం నేను చాలా మందికి ఏం చెప్తా అంటే యోగా తెలిసిన వారి దగ్గర నేర్చుకోండి అనుభవం ఉన్న వారి దగ్గర నేర్చుకోండి అని చెప్తాను మా శిష్యులందరికీ అయితే ఆ విధంగా బతికాను బల్లి ఆపరేషన్ అయింది చెప్పరాని వాళ్ళకు యోగా సబ్జెక్టు పరిపూర్ణులు కానటువంటి వాళ్ళ దగ్గర యోగా దీక్ష తీసుకోకూడదు ధ్యానం మాత్రం వేరే ఆసనాలు ప్రాణాయామం ఎవరైనా చెప్పచ్చు కానీ ఇది మాత్రం చెప్పకూడదు ముఖ్యమైన విషయాలు ప్రాణాయామం ఉన్నది ఆ ముఖ్యమైన ప్రాణాయామాలు ఎవరు చెప్పడం లేదు కేవలము ఈ శ్వాస ఇవి ఇవ్వడము తీసుకురావడమే చెప్తుండ్రు అనిలోమ విలోమ సూర్యవేది నాడి ఈ మూడే చెప్తుండ్రు కానీ కడవ ఎవరికి చెప్పడం లేదు మనకి వారికి రావా తెలియదా తెలియదు నాకు అయితే ప్రాణాయామాలు వేల ప్రాణాయామాలు ఉన్నాయి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ప్రాణాయామం ఒక్కొక్క రోగానికి కొన్ని ఆసనాలు ఒక్కొక్క రోగానికి ఒక ప్రకృతి చికిత్స ఒక్కొక్క రోగానికి ధ్యానము ఎక్కడ ధ్యానం చేస్తే ఒక గుండె జబ్బు వచ్చింది ఎక్కడ ధ్యానం చేస్తే నీ గుండె జబ్బు మాంతది ఎక్కడ జబ్బు వచ్చిందో అక్కడ దానికి ప్రాణాయామం చేస్తే దానికి సంబంధించిన ప్రాణాయామం ఆసనాలు ప్రకృతి చికిత్స తర్వాత నాకు వైద్యం కూడా తెలుసు ఆయుర్వేదం శివానంద ఆశ్రమం మా గురువు గారు అక్కడ ఆయుర్వేదం కూడా నేర్చుకున్నాం ఋషికేశ్లా ఆయుర్వేదం మానవత జీవన విధానము బుద్ధుని జీవన విధానం ఇవన్నీ సబ్జెక్ట్ ఉంటాయి ఆడ వయసులో వెళ్ళారు చిన్న వయసులో ఋషికేశ్ వెళ్ళితే ఛార్జ్ లేకుండా వెళ్ళిపోయాను అప్పుడు ఏ గురువులు కూడా రూపాయి తీసుకునేది లేదు మనం ఇస్తే తీసుకుందరూ లేకపోతే లేదు ఆశ్రమాలు అట్లాంటి పవిత్రమైన ఆశ్రమాలు ఉండే ఈరోజు అలాంటివి లేవు డబ్బులిస్తేనే మంత్రోపదేశం చేస్తాను ఆ రోజులలో అలా కాదు మేము అంత ఫ్రీగా నేర్చుకున్నాం ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి సర్వీస్ చేయబట్టి ఫ్రీ సర్వీస్ యోగా ధ్యానము ప్రాణాయామము మంత్రోపదేశము హితోపదేశము ఇవన్నీ మా శిష్యులకు ప్రచారకులకు అందరికీ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఏర్పాటు చేసుకుని నేను పోయి వాళ్ళందరికీ శిక్షణ ఇస్తున్నా ఉచితంగా అయితే ఈ నలభై సంవత్సరాలు అవుతుంది నేను ఆర్థికంగా సిక్స్ మంత్ సంపాదన సిక్స్ మంత్ యోగా సాధన సాధన తర్వాత ఈ సాధన అయిపోయిన తర్వాత పరిపూర్ణ అయినగా సమాధి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే విద్య యోగ విద్యను నేర్పుతున్నాం వాళ్ళకు ప్రచారం చేస్తున్నాం తర్వాత ఈరోజు యోగ విద్య అంటే చాలామంది ఆసనాలు ప్రాణాయామం అనుకుంటున్నారు కానీ ఎంత మాత్రం యోగ విద్య అంటే పన్నెండు సంవత్సరాల కోర్సు మేము స్టడీ చేసింది పన్నెండు సంవత్సరాల కోర్సులో నేను నేర్చుకున్నది ఎంత అంటే ఈ విశ్వంలో ఒక వెంట అంత విశ్వం అంటే మామూలు విషయం కాదు యోగా సబ్జెక్ట్ అంటే సైన్స్ మొత్తం అలాంటి సైన్స్ని తీసుకొచ్చి ఈరోజు యోగా యోగా అంటే ఏదో ఏదో అనుకుంటారు యోగా అంటే పెద్ద సైన్స్ అది ఆ సైన్స్ కాదని ఈరోజు మన దేవుడు అంటున్నాం దేవుడు ఎక్కడున్నాడు నీలోనే ఉన్నాడు ఈ విషయమంతా ఉన్నాడు ఈశావాస్యమిదగం సర్వం యతికించాకితేన పుంజీత మాకృ కశ్య సిద్ధనం ఏకమేవ ద్వితీయం నాస్తి కించన అంటే ఈశావాస్య ఉపనిషత్తులో మొదటి శ్లోకం ఈశ్వరుడు సజాతి విజాతి స్వగత భేదము లేక ఆ ఒక చెట్టు మాదిరిగా చెట్టు ఉంటుంది మనిషి మాదిరిగా మనిషి ఉంటాడు కానీ అలా కాదు అలా కాకుండా పరిపూర్ణుడై సర్వము నిండి నిమిడి కృతమై అచలమై పరిపూర్ణమై అటువంటి దేవుడే ఆత్మ ఆ ఆత్మను వదులుకొని ఈరోజు విగ్రహారాధన చేయడం జరుగుతుంది విగ్రహారాధన ఎవరికి పెట్టారంటే ఏకాగ్రత గురించి ఏర్పాటు చేసింది ఒకప్పుడు దేవాలయాలు అవి విద్యాలయాలు వైద్యాలయాలు వైద్యాలయాలు గ్రంథాలయాలు గ్రంథాలయాలు అటువంటి వాటిని తీసుకెళ్ళి ఈరోజు కేవలం పూలకు పుష్పాలకు అంకితం చేసి పూజలు చేసి ఆరతులు ఇచ్చి వాళ్లకు జ్ఞానహీనులను తయారు చేస్తుందని నా అభిప్రాయం అలా కాకుండా ప్రజలకు జ్ఞానోదయం చేయండి జ్యోతిని వెలిగించడం అంటే జ్ఞాన జ్యోతిని వెలిగించండి జ్యోతిని వెలిగించడం అంటే భూమధ్య స్థానంలో జ్యోతిని వెలిగించండి భూమధ్యం నుంచి కిందికి వస్తే అధోలోకం భూమధ్యం నుంచి మీదికి పోతే పరలోకం ఇలా కింది నుంచి ఆరున్నాయి మీది నుంచి ఆరున్నాయి ఈ ఆరింటిని దాటినప్పుడు మనము భూమధ్య స్థానంకి వచ్చినప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది ఇది జ్ఞాన చక్రం హం సం అనే జ్ఞాన చక్రం ఈ చక్రాన్ని ఎప్పుడైతే మనం ధ్యానానికి మూలమైంది మూలాధార నుంచి ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ అష్టాంగ యోగాలుంటాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ధారణ ధ్యాన సమాధి అహింస సత్యాన్ని వదిలేశారు ఈరోజు అహింస సత్యాన్ని వదిలేశారు సన్యాసులు స్వాములు అందరూ డబ్బుల పిచ్చికి వ్యసనానికి బానిసై అసలు సత్యము హింస అహింస చేయకుండా ఉండడమే పరమవాది పరమ ధర్మం అది మొదటిదే పునాది ఇల్లుకు పునాది ఏంటిదో అహింస పరమోద అహింసే పరమవాది ఇప్పుడు ఇల్లుకు పునాది ఎలాంటిదో ఈ ధర్మానికి పునాది అహింస సత్యం సత్యనారాయణ వ్రతానికి అందరూ సత్యనారాయణ వ్రతం చేస్తుండ్రు అసలు సత్యనారాయణ వ్రతం ఏ ఏంటిది అది ఎందుకు చేస్తుండ్రు సత్యాన్ని పాటించడమే సత్యనారాయణ వ్రతం అది నువ్వు సత్యనారాయణ చేసినట్టే విగ్రహం చేస్తున్నావు నువ్వు శరీరాన్ని విగ్రహాన్ని రోజు విగ్రహాన్ని స్నానం చేపిస్తున్నావు ముఖం అడుగుతున్నావు అన్నీ చేస్తున్నావు శరీరం నీదా పంచభూతాల పంచభూతాల సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి పంచభూతాల సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి దగ్గర భగవంతు దగ్గర నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచి వచ్చింది ఆత్మయంత్రం నుంచి వచ్చింది విశ్వాత్మయందచ్చింది మరి మరి ఇందులో ఉన్నది దేవుడు కాదా ఆత్మ కాదా మరి ఇందులో ఉన్న జీవుడే దేవుడు ఇందులో ఉన్న ఆత్మనే దేవుడు ఈ శరీరమే ఒక పంచభూతాల శరీరం విశ్వమంతా కూడా విశ్వ శరీరం కూడా భగవంతుందే అయితే స్వామి ఒక మనిషి నేను శరీరం నేను మనస్సు నేను బుద్ధి నేను ఆత్మ ఇన్ని రకాలుగా ఉంటుంది నేను శరీరం కనిపిస్తుంది నేను మనస్సు అనేది నా ఆలోచనలో నాకు ఇట్లాంటి ఇష్టం ఉన్నాయి ఇట్లాంటి ఇష్టం లేవని మనసు చెప్తుంది ఓహో నేను ఇది కరెక్టు ఇది రాంగ్ అని బుద్ధి చెబుతుంది ఆత్మ ఏం చెబుతుంది నేను ఇది అన్నీ కాదు అని ఆత్మస్వరూపుడిగా నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి మీరు తెలుసుకోవాలంటే అష్టాంగ యోగను ఆశ్రయించాలి అభ్యాసం చేయాలి దానికి మామూలుగా అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటున్నారు పెట్టండి మంచిదే అది ఎంత మట్టుకు అంటే ప్రశాంతతకే సబ్జెక్ట్ ఉంటుంది సమాధి వరకు పోదు అది మంత్రము యుక్తి తర్వాత యోగా శ్వాస బుద్ధి ఇవన్నీ కలిపి ఒకదాని అని దృష్టి పెట్టి మూలాధారం నుంచి ఎప్పుడైతే ఒక్కొక్కటి స్థానం ఒక్కొక్క తంతే ఎక్కుకుంటా పోతే లాస్ట్ చివరి దశ పన్నెండవ స్థానానికి వెళ్ళిపోతాడు అప్పుడు నీకు నీవు ఆత్మవని అనుభవం కలుగుతుంది అయితే ఈ పన్నెండు స్థానాల గురించి ఒక్కొక్క స్థానం గురించి బ్రీఫ్గా చెప్తారా చెప్తామండి మూలాధార స్థానం ఏమి శ్వాస ఎట్లా కలపాలి ఇప్పుడు మంత్ర ఉపదేశం చేసిన వారికే మంత్రం చెప్తాం బట్టి వాళ్ళకి చెప్పాం అది మా గురువుగారి ఆజ్ఞ అయితే ఈ మంత్రం ఎందుకు చెప్పకూడదు అంటే శుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు అశుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు ముందు అహింస సత్యాన్ని పాటించిన వారికే అరువులు ఈ మంత్రం చెప్పాలంటే చెప్పాలంటే అహింస సత్యం యమనీయమాలు పాటించిన వారికి అర్హులు దాన్ని ఏమంటారు యమనీయమాలంటే అంటే అహింస సత్యమస్తేయ బ్రహ్మచర్య ఎవరిక్రిగా సౌస సంతోష సభస్వాధ్యాయ ఈశ్వర పండిద ఈ పది సూత్రాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి మంత్రోపదేశం చేయడం జరుగుతుంది అది వృధా అయినా మంచిదే కానీ జ్ఞానికే ఉపదేశం చేయాలి అని మా గురువు గారు ఆజ్ఞ బ్రహ్మానందగిరి శివానంద తర్వాత యోగానందగిరి మీరు చెప్పినా ఇది నేను ఆచరిస్తున్నా నా తప్పేమీ లేదు ఇందులో అయితే ఇప్పుడు మీరు అన్నారు ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కో స్థానానికి ఒక్కో శ్వాస ఉంటుంది ఉంటుందండి అండి ఆ శ్వాసకి చెప్తాను మొత్తము ఈ చక్రాల వరకు గంట ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ల కాలం ఉంటుందండి ఈ గంట నలభై ఐదు సెకండ్ల కాలంలో ఈ శ్వాస అనుసంధానం చేస్తూ ఒక్కొక్క దానికి కొన్ని వందలు ఆరు వందలు అట్లా కొన్నిటికి పన్నెండు వందలు కొన్నిటికి వెయ్యి ఇలా ఉంటాయి అన్నట్టు ఆ సబ్జెక్టులు కేర్గా చెప్తలేను ఇక్కడ నేను ఎందుకంటే అది ఉపదేశించినప్పుడు చెప్తారు అయితే దానికి అర్పిస్తూ పోవాలి ఎక్కడ మూలాధారం నుంచి అర్పించుకుంటూ పోవాలి ఇట్లా ఆరు వందలు వెయ్యి ఇట్లా ఉంటాయి మొత్తం లాస్ట్ చివరి దశలో కూడా వెయ్యి వెయ్యి ఎక్కడ శాస్త్రాల కాలంలో దాటినప్పుడు మూలాధారంలో ఆరు వందల శ్వాసలు స్వాతిష్టానంలో ఆరు వేలు మణిపూరకంలో ఆరు వేలు అనాహతంలో ఆరు వేలు విశుద్ధి వెయ్యి ఉంటాయి మొత్తం ఇలా చెప్పడం కూడా స్వాములు బజార్లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు చెయ్యరు ఇతరులు చెప్తారు అది విద్య చెడిపోద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే చెప్పాలంటాడు మా గురువు గారు ఇంట్రెస్ట్ అంటే తలకు నిప్పంటుకుంటే ఏ విధంగా నీళ్లకు ప్రాకులాడతాడో తాపాత్రం తాపత్రయం అటువంటి వారికే ఈ విద్యను చెప్పాలి వెయ్యి చేయవాలంటాడు వెయ్యి ఏ విధంగా చేయడం అది కూడా తెలుసుకోవాలి కదా అది మంత్రోపదేశం చేసిన వాళ్ళకే చెప్తారు వెయ్యి ఏ విధంగా చేస్తే మనకు సిద్ధి కలుగుతుంది తర్వాత ఆరు వేలు చేస్తే ఎలా సిద్ధి కలుగుతుంది ఆరు వందలు చేస్తే ఎలా సిద్ధి కలుగుతుంది దానికి మంత్రం ఉంటుంది నలభై ఎనిమిది అక్షరాల మంత్రం ఉంటుంది మొత్తం మూలాధారం నుంచి నలభై ఎనిమిది అక్షరాల మంత్రం తర్వాత ఏకాక్షర మహామంత్రం వరకు తీసుకుపోయేది శబ్దం ఆ శబ్ద గ్రహణ శక్తి వరకు సీరియల్గా పన్నెండు అవుతాయి ఆ పన్నెండు దాడితే అప్పుడు నీకు ఆత్మ దర్శనం అవుతుంది అది సమాధి శిశు వస్తుంది సమాధి శిశులో శ్వాస సంబంధం ఉండదు నీకు ఆహారం సంబంధం ఉండదు నీకు నువ్వయ్యే వెలుగుతా అది విశ్వం అంతా ఉన్న ఆత్మలో నీవు లయమైపోవడానికి వ్యవహార అనుకూలత్వం కూడా చెప్పడం కానీ అసలు నీవు నీవయ్యే ఉన్నావు నిన్ను నువ్వు అంటే ఇప్పుడు ఒక మహానది ఉంది ఇక్కడ దగ్గరలోనే గోదావరి ఆ మహానది నుంచి నీటి బొట్టు తీసి ఇది నీటి బొట్టు అని చెబుతాం అది ఎక్కడిది అంటే నదిలోదే నదిలోదే అది నదిలోది అని అర్థమైన రోజున నది వేరు నీటి బొట్టు వేరు అనేది అర్థం కాదు చేతిలోకి తీసుకున్న నీరు వేరుగా చూస్తున్నాం ఈ శరీరాన్ని వేరుగా ఆత్మని వేరుగా చూస్తున్నాం ఇది ఆత్మ మొత్తం కనెక్టివిటీ వచ్చేసి పరమాత్మ స్వరూపానికి అర్థమైన రోజున అర్థమైన రోజున ఇది ఏదైనా చేయగలుగుతుంది చేయగలుగుతా నేను స్కూల్లల్లా కాలేజీలల్లా వాళ్ళందరికీ ఇంజనీర్ కాలేజీ కూడా ప్రోగ్రామ్ చేశాము ఉస్మానియా కాలేజ్ ఇంజనీర్ కాలేజ్ ఎన్నో కాలేజీలలో ప్రోగ్రామ్ చేశాను బాబు ఇది ఆత్మ అంటే మీరు ఏమనుకుంటుండ్రు దేవుడు అంటే ఏమనుకుంటుండ్రు మీకు ఇప్పుడే ప్రత్యక్షంగా చూపెడతా అని ఒక పన్నెండు గ్లాసులు తెప్పించి నీరు నిండా పోసి సూర్యునికి ఎదురుగా పెట్టాం బాబు మీరు ఒక్కొక్కరు ఒక గ్లాసులో చూడండి సూర్యుడు కనబడతాడు సూర్యుని యొక్క బింబం కనబడుతుంది పన్నెండు మంది కూడా సూర్యుని బింబాలు కనబడతాయి అన్నారు అందరు చూసి అందరి అన్ని గ్లాసులలో కూడా అందరు చూస్తే అంతటా బిందువులే ఆ సూర్య బింబాలే కనబడతాయి మరి సూర్యుడు ఎంతమంది అయ్యా బాబు ఒక్కడే మీరు చెప్పింది కరెక్టు అని వాళ్ళు ఒప్పుకున్నారు అందుకోసం ఆ దేహాలు వేరైనా దేవుడొక్కడే జీవుడనేవాడు లేనే లేడు ఉన్నదిని భ్రమనే భ్రమయన్ సర్వభూతాన్ని యంత్రారూఢానికి మాయయా అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఉపదేశం చేశాడు శ్రీ అర్జునునికి అర్జున అంటే విషాదంతో కూడుకున్నవాడా దుఃఖంతో కూడుకున్నవాడా దుఃఖం నివారించుకో అజ్ఞానము దుఃఖం అంటే అజ్ఞానము అజ్ఞానం వలనే దుఃఖం వస్తుంది నీవు విశ్వమంతున్నావు ఉన్నావు నాయన నీవు నేనై ఉన్నాను నేను నీవు ఉన్నావు నీవు వేరు నేను వేరు దేగ దేహ భ్రాంతి వలన మనం మనో భ్రాంతి వలన ఈ విశ్వంలో ఉన్నటువంటి ఈ అవయవాలు విశ్వంలో ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి పరికరాలు ప్రకృతి సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల పరికరాలతోని మనము జీవులతోని ఎనభై నాలుగు లక్షల జీవులు వేరే వేరే ఉన్నాయనుకుంటున్నారు కాదు ఎనభై నాలుగు లక్షల జీవులలో ఉన్న పరమాత్మ ఒక్కటే ఇది అద్వైతము గిరి సాంప్రదాయము ఆదిశంకరాచార్య గురు పరంపరామాది కాబట్టి సబ్జెక్టు ఆయన ఎన్నో పరిశోధనలు చేసి చిన్న వయసులో ఆదిశంకరాచార్యులు ఎన్నో పరిశోధనలు భారతదేశం అని తిరిగి బాగా పరిశోధన చేసి నిర్ణయించినటువంటి అనుభవ విద్య ఆత్మవిద్య అయితే స్వామి నిన్న శంకరాచార్యుల దగ్గర నుంచి ఇది శివానంద గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మవిద్య అయితే ఈ యొక్క ఆత్మవిద్య అని మీరు చెప్తున్నారు భౌతికంగా చూస్తే దీన్ని శ్వాసక్రియలతో అనుసంధానం చేస్తారు శ్వాసక్రియ ద్వారా ఆత్మని ఎలా పట్టుకోగలుగుతాం శ్వాసను పట్టుకునేది ఇక్కడ ఏమీ లేదండి శ్వాస సహజంగా నడుస్తుంది నువ్వు గమనిస్తుంటే చాలు మీరు గమనించండి శ్వాసను పట్టుకోక అవసరం లేదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వేరు మళ్ళీ శ్వాసను పట్టుకోకుండా గమనించండి అంతే గమనిస్తుంటే ఏకాగ్రత కలుగుతుంది ఏకాగ్రతతోని తర్వాత ఏకాగ్రత ఉండదు మంచి స్థితికి వెళ్ళిపోతావు ఆజ్ఞాచక్రానికి వెళ్ళిపోతావు అక్కడ ఏమి ఉండదు శ్వాస అర్థం దాని కూడా నీకు తెలియదు ఆ భ్రమ వదిలిపోద్ది అక్కడి వరకే అక్కడి వరకే అది ఒక బ్రోకర్ లాంటి అని నేను చెప్తాను ఎందుకంటే మీది అదే అదే ఈ పోజ్ఞాచక్రం ఎలాంటిది అంటే అక్కడ పోయినాక కిందికి జారచ్చు మీదికి వెళ్ళచ్చు అది ఒక పెద్ద రహదారి ఒక చౌరస్తా లాంటిది చౌరస్తా లాంటిది అంటే శ్వాస ఆజ్ఞాచక్రాన్ని కనెక్ట్ చేసింది ఆజ్ఞా చక్రం నుంచి ఊర్ధ్వ గమనం అవ్వాలన్నా అదో గమనం అవ్వాలన్నా అదో గమనం ఎవరికి జరుగుతుంది ఊర్ధ గమనం ఎవరికి జరుగుతుంది మీరు మనసులో ఆ సంకల్పం చేసి రాత్రి మనము నాలుగు గంటలు లేవాలనుకుంటే ఆ సంకల్ప బలమే మిమ్మల్ని లేపుతుంది అట్లనే ఆజ్ఞాచక్రం కాడ సుశాంతసేపు చూసి నేను ఐదు నిమిషాలు చేస్తాను మీరు కరెక్ట్ అనుకోండి ఖచ్చితంగా అదే టైంకు మీరు విడుదలవుతారు కిందికి కావాలంటే కిందికి మీది కావాలంటే మీదికి ఊర్వగమనం అయినప్పుడు ఊర్ధ్వగమనంలో జరిగేటటువంటి స్థితుల్లో కలిగే అనుభూతులు ఏంటి అనుభవాలు ఏంటి వాటి వల్ల వచ్చే శారీరక మార్పులు ఏంటి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం సంతోషంగా ఉంటాం ఆరోగ్యం అంటే అందరూ అనుకుంటారు ఆయనకు రోగం రాలేదా అనుకుంటారు రోగాలు అందరికి వస్తాయి కానీ జ్ఞాని ఆరోగ్యంగానే ఉంటాడు అది ఎలా ఉంటాడు అంటే ఆయనకు సంబంధం లేదు శరీరం ఆయనకి సంబంధం లేదు ఆత్మస్వరూపుడు శరీరం వచ్చింది పొయ్యతందుకే దాని గురించి దా పట్టింపు కానీ దాని గురించి ఉన్నదని కానీ లేదు పోతదని కానీ ఏమీ ఉండదు ఆత్మస్వరూపుడైనప్పుడు నిల్ బ్యాలెన్స్ ఇది ఇలా ప్రణాయం చేసి ఇలా సమాధి పొందిన స్థితి వాళ్ళకి ఎవరైతే ఉంటుందో వాళ్ళు దూది పింజం లాగుంటది శరీరం వాళ్ళకు ఉన్నది అంటే లేనట్టే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు దాని కాన్సన్ట్రేషన్ చేయరు దేని గురించి కూడా పట్టు విడుపు లేని పరమాత్మ ఒక్కడేనయా జీవుడు వేరే లేడయా వేరే లేడయ్యా గమనం ఒకటేనయా గద్యం ఒకటేనయా వచనం ఒకటేనయా వాద్యం ఒకటేనయా కామము లేని విద్యనయా కరుణామూర్తి నీవయా అంటే పరమాత్మ అలాంటి కరుణామూర్తి కానీ మనం గ్రహించడం లేదు ఈ కరుణామూర్తిని మన శరీరంలో ఇప్పుడు చాలామంది ఉంటారు ఈ యొక్క హరిషడ్వర్గాలు కామక్రోధ లోభ మదమాశ్చర్యాలు ఆధ్యాత్మిక సాధన చేసి కామక్రోధ మోహ మధమాశ్చర్యాల్లో పడుతూ ఉంటారు ఈ యొక్క కోరికల వలయంలో చిక్కుకుంటూ ఉంటారు ఇది మనసు చేసే జంజాటం మాయ చేసే జంజాటం ఈ మాయ చేసే జంజాటంలో ఈ యొక్క మీరు అన్నారు ఇందనకు ఆజ్ఞాచక్రం నుంచి ఊర్ధ్వగమనం కాకుండా అధోగమనం అయితే ఈ అధోగమనం అవుతున్నాడు అనే వ్యక్తి ఎలా తెలుసుకోవాలి ఎలా జాగ్రత్త పడాలి అక్కడి నుంచి ఎలా బయటపడాలి అధోగమనంకు వచ్చినప్పుడు మనం ఏమవుతుందంటే మనం ఏం చేస్తానో జ్ఞా జ్ఞానం ఉన్నది జ్ఞానకు జ్ఞానం ఉన్నవారికి వారికి జ్ఞానం లేని వారికి అర్థం కాదు నేను మందు తాగుతానా అంటే ఎక్కడ నీకు వాసన ఎక్కడుంది జీవుని దగ్గర ఉన్నది వాసన నాలుక కాడ జీవుని దగ్గర ఉన్నది ఈ వాసన జ్ఞానం ఏం చేస్తాడు ఇది కరెక్ట్ కాదు అని వెళ్ళిపోతాడు జ్ఞాన చక్రానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే అప్పుడు ఏమైంది దాని వాసన నశించిపోద్ది ఆటోమేటిక్ జీవచక్రం అని ఉంటుంది జీవుడు ఉండేది ఇక్కడ స్థానం అంటే ఒక దురలవాటే ఉంది ఒక వ్యక్తి సిగరెట్ తాగే అలవాటు ఉంది నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది ఇది తప్పు దీన్ని మానేయాలి అనే ఉద్దేశం పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి చక్రం దగ్గర పడితే మానిపోతుంది అంటారా పోతుంది దాని దృష్టి ఇప్పుడు రెండు ఉన్నాయి ఈ రెండు కళ్ళు ఏకీకృతం అయిపోతాయి ఈ కళ్ళల్లో దృష్టి ఉంటది ఈ కంటిలోని పాపలో ఉన్నటువంటి నీలం అనే రంగు ఉంటది ఆ నీలము రంగు కరెక్ట్ గా రెండు ఒకటి మూడో స్థానము జ్ఞాననేత్రం శివుని యొక్క అది మూడో కన్ను అక్కడికి పోయినాక అన్ని మాట మాయమైపోతాయి నువ్వు సాధన చేసేటప్పుడు మామూలుగా ఎవరికైనా ఇది క్లోజ్ అయినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ ఆటోమేటిక్ అంటే ఒక్కొక్కసారి కిందికి అత్త మనిషి జీవస్థానానికి వచ్చి ఎక్కడ కోరికలు వస్తాయి ఇక్కడ కోరికలు పుట్టేది హృదయమందు నుంచి ఈ జీవస్థానం అందే పుడతాయి జీవుడు ఉండే స్థానం ఇది విశుద్ధ చక్రం విశుద్ధ చక్రం ఈ చక్రం కాడికి అత్తే వాడిని ఆటలు ఆడతాడు ఇక ఆటలు కాదు ఇక వాడు ఏం చేయను అది చేస్తాడు ఈ నుంచి పైకి వెళ్ళనుకో ఆటోమేటిక్గా మనిషి బారిపోతాడు ఇప్పుడు రాముడు ఉన్నాడు రామాయణంలో రావణ బ్రహ్మ ఉన్నాడు రావణ బ్రహ్మ రాసిన వేదాలకి రావణ బ్రహ్మే స్వరాన్ని రాశాడు కాదు సార్ ఇది ఇది పూర్తిగా చెప్పాలి మీకు ఈ విశుద్ధ చ కాడికి రావాలంటే వట్టిగా రాలేడు వీడు సాధన చేసినవాడు అవి ఉంటేనే విశుద్ధ కాడికి రావగలుగుతాడు సాధన చేయని వానికి విశుద్ధ చక్రానికి రాదు అది కాన్సన్ట్రేషన్ ఉండదు అయితే సాధన చేసేదానికి మాత్రం మాత్రం తప్పు చేయడు ఎందుకంటే తప్పు చేయాలనిపిస్తుంది కానీ నేను ఆత్మను అని జ్ఞానం ఉన్నది కాబట్టి అది చేయడు అది తేడా అయితే తేడా తెలుసుకున్నాడు బాగానే ఉంది ఇప్పుడు మనకి రామాయణం మనం చూసుకుంటే రాముడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు పరంగా చూసుకుంటే మనకి వచ్చేసి ఈ యొక్క వేదం వేదానికి చూసుకున్నట్లయితే స్వరాన్ని రాసింది రామ రావణ బ్రహ్మ అలాగే చివరికి రావణాసురుడు రేపు చనిపోతాడనగా లక్ష్మణుడిని పంపించి ఆత్మజ్ఞానాన్ని బోధ చేస్తాడు లక్ష్మణుడికి అనేక విషయాలు ఇంత రాముణ బ్రహ్మ గొప్పవాడు అలాగే మహాభారతంలో చూసుకుంటే దుర్యోధనుడికి ఎన్నో విద్యలు తెలుసు అర్జునుడితో సమానంగా కానీ చివరికి వాయు స్తంభన చేయగలడు చేయగలరు కానీ అంత విద్యలు తెలిసినా అంత సాధనా వాళ్ళు ఎందుకు అధోగతి పాలయ్యారు ఒకటి ఇక్కడ మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే కర్మ గురించి చెప్తుంది ప్రారాబ్ద కర్మ మనం అనుకోకుండానే మనను పీడిస్తూ ఉంటుంది ఇప్పుడు నిజకర్మ ఏదైతున్నదో నిజ కర్మను మళ్ళీ వచ్చే జన్మలో పీడించదు ఎందుకంటే మనం జ్ఞానం కాబట్టి అయితే అలాంటి ప్రారాబ్ద కర్మ వారికి ఉండవచ్చునేమో అలా పీడించింది ఒక విషయం రెండో విషయంలో అహంకారం అనేది నశించలేదు రావణాసురునికి అహం అంటే నేనే గొప్పవాడిని నేను దేవతలు గెలిచాను అందరి గెలిచాను నాకన్నా గొప్పవాడు లేడు నేనొక బ్రహ్మ మానసపుత్రుడు కాదు బ్రహ్మ మూడో బ్రహ్మ ఆయన బ్రహ్మకు మనవడు బ్రహ్మ తాత ఎవరు రవాణా బ్రహ్మ సామాన్యుడైన కాదు ఒక తప్పు చేసిండు అంతేగాని తప్పు చేస్తానికి కూడా కారణం ఉంది ఇక్కడ ఎవరైనా ఒక చక్రవర్తి ఈ భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికే ఆయన చక్రవర్తి లాంటి వ్యక్తి అతని చెల్లెను ముక్కు చెవులు కోసినందుకు సరి అయిన సమాచారం అందక అది ఎందుకు కోసినని తెలియక సభాముఖంగా వచ్చి ఆమె విలిపిస్తుండే తట్టుకోలేక సీతాదేవిని తీసుకొచ్చి అపహరించిండు అయితే ఇక్కడ అవగాహన లోపం ఒకటి జరిగింది ఈ అతని చెల్లె ఏ విధంగా పోయింది రాముని దగ్గరికి ప్రేమించమని అదేవిధంగా లక్ష్మణ్ దగ్గర ప్రేమించమని ఎందుకు పోయింది ఆమె ఏ విధంగా వేయింది ఏ ప్రాసలు వేయిందని రావణుడు గ్రహించలేదు ఒక అహంకార దృక్పథంతో జరిగింది ఇది అవగాహన లేని ఆహంకారంతో జరిగినటువంటిది రావణ బ్రహ్మ చేసిన పని తర్వాత చాలా బాధపడ్డాడు రావణ బ్రహ్మ తాపతాపకు పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఆమెను పట్టుకున్నాడు అన్నది తప్పది ఆమె ఆయన చేయాలనుకుంటే ఆయన రాణిగా చేసుకోవాలనుకుంటే ఎంత సమయం పట్టది అష్ట సిద్ధులు కలిగిన వ్యక్తి అలా చేయలేదు ఆయన అశోకవనం నుంచి తగిన సాబార్యులను చేస్తూ వారికి అన్ని సౌకర్యాలు కల్పించాడు సీతాదేవికి రాజల ఆంచోని అంటే ఎక్కడ తప్పు ఆయన తప్పు అని మనం అనుకుంటాం కానీ తప్పు జరిగింది ఎక్కడ అంటే అహంకారము అవగాహన లోపం ఈ రెండు ఉన్నాయి నాకు తెలిసింది రామాయణం గురించి నేను స్టడీ చేసిన విషయం చెప్తున్నా నా అనుభవంలా జరిగింది ఇలా జరిగింది బ్రహ్మ బ్రహ్మ అంటే మాటలు కాదు అంత గొప్ప మహా బ్రహ్మ బ్రహ్మకు మనమడు బ్రహ్మకు మనమడు అలా చేయడం అనేది జరగదు కానీ ఆయన అహంకారము తర్వాత రెండోది అవగాహన లోపం కారణం ఏంటంటే అక్కడ చెల్లె వచ్చి ఇలా వచ్చి నాకు అకస్మాత్తుగా నాకు ముక్కా చెవులు నేను పోగానే నా ముక్కు చెవులు పోసిండ్రు అనవసరంగా నన్ను నేను ఏమనకముందే నన్ను ఈ విధంగా రావణ బ్రహ్మకు ఏదో రకంగా చెప్పి ఆయనను మెప్పిస్తే ఆయన బాధపడి దేశానికే నేను పాలించేంత గొప్పవాన్ని ఒక్క భారతదేశమే కాదు ఆ ప్రపంచానికే చక్రవర్తినికి అంత గొప్పవాన్ని సిద్ధులు కలిగిన నా చెల్లెను ఈ విధంగా ముక్కు చెవురి కోసుడు కరెక్ట్ కాదు అని ఆయనకు అహంకారంలో తెలుసుకోలేక కోపవశములో అవగాహన లోపం వలన సీతాదేవిని తీసుకుపోయిండు అని నా యొక్క ఉద్దేశం అయితే స్వామి మీరు నీళ్ళల్లో మీద ఇరవై నాలుగు గంటలు ఉన్నాను అన్నారు అలాగే వచ్చేసి నలభై రోజులు సమాధిలో కూర్చొని కదలకుండా ఉండి నలభై రోజుల తర్వాత బయటకు వచ్చానన్నారు ఇది ఎలా సాధ్యం ఇది ఏ క్రియ ద్వారా సాధ్యం ఇది కేవలము ఈ పన్నెండు చెప్పాను చూడండి ద్వాదశ అదితీయులు అంటారు వాటిని ఇది పురాణాలు రాసినటువంటిది పన్నెండు మార్గాలు ఉంటాయి ఈ పన్నెండు మార్గాలల్లో ఇప్పుడు షెడ్ మార్గాలు ఉన్నాయి ఇది షెడ్ మార్గాల తర్వాత ఆ పైకి పోతే షడ్ మార్గాలు ఉంటాయి ఇప్పుడు మనకు జీవునికి ఎట్లా షడ్ ఉన్నాయో ఈ దైవ స్వరూపంలో మార్గాలు ఉంటాయి దైవ స్వరూప మానవ సత్చక్రాలు దైవ మానవ షట్ చక్రాలు దైవ షట్ చక్రాలు ఐదు ఆడితే లాస్ట్ చివరి దశలే ఉంటుంది పరిపూర్ణం అనేది ఉంటుంది అక్కడ నువ్వు గమనించేది ఏమీ ఉండదు అక్కడ నిల్లు బ్యాలెన్స్ చూసేవాడు ఉండడు చూడబడేది ఉండదు ఈ శరీరము ఉండదు స్థూల సూక్ష్మ కారణ శరీరం ఏది ఉండదు మా కారణ శరీరము ఉండదు కేవలము శూన్యము కాని శూన్యమైనటువంటి విశ్వాత్మ అందరు శూన్యమంటారు కాదు శూన్యము కాని శూన్యమైనటువంటి విశ్వాత్మనే శూన్యము అని మనం వ్యవహార అనుకూలత్వం గురించి మాట్లాడుతున్నాం శూన్యం కాదు అది దాని నుంచే ఈ విషయం అంతా సృష్టించబడ్డది అయితే ఈ శూన్యంలోకి వెళ్తే ఎలా మీరు సమాధిలో నలభై రోజులు కూర్చున్నారు ఎప్పుడు కూర్చున్నారు దానికి అప్పుడు పేపర్లు కూడా రాశాయన్నారు కదా ఎప్పుడు అది ఇరవై సంవత్సరాల క్రితము సమాధిలా కూర్చున్నాము తర్వాత నీటిపై కూర్చున్నాము భూగర్భ సమాధిలో ఫార్టీ వన్ డేసు తర్వాత వాటర్ మీద ఇరవై నాలుగు గంటలు పద్మాసంలో కూర్చుండడం జరిగింది అలానే ఆర్డిఓ గారు ప్రసాద్ గారు అని ఉండి రీడా వారి సమక్షంలో ఈ టైంకు నేను వర్షం కొట్టి తప్పకుండా పడుతుందని చెప్పి సమయం పెట్టి వర్షం కూడా కురిపించాము అది ఎండాకాలం ఇలా సిద్ధులు వచ్చినాయి ఇంకా సిద్ధులు ఉన్నాయి కానీ అవి ప్రచారం చేయడం లేదు చెప్పటం లేదు ఇప్పుడైనా వాటర్ మీద కూర్చోగలరా ఎప్పుడైనా కూర్చుండగలుగుదాం వచ్చిన విద్య ఎటుపోద్దండి ఒక్కసారి మనం స్టడీ చేసుకుంటాం ఇది కూర్చుండాలంటే కూడా కొన్ని రోజులు మనము శరీరాన్ని మన అదుపులోకి తీసుకురావాలి వెంటనే కావాలంటే ఏది కాదు ఈటీవీ వారు గతంలో సిక్స్ మంత్ ముందు నాకు ఈ విషయాన్ని చెప్తే నేను సిక్స్ మంత్ టైం ఇస్తున్నా సిక్స్ మంత్ టైంలో మీరు వచ్చినట్టయితే ఈ ప్రోగ్రాన్ చేస్తాను సిక్స్ మంత్ ప్రిపేర్ అయి ఉన్న ప్రిపేర్ అయి ఉండి నా శరీరాన్ని నేను అదుపులో తీసుకున్న తర్వాత అప్పుడు సమాధికి వెళ్ళడం జరిగింది నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు అంటే టీవీ ఛానళ్ళ సమక్షంలో జరిగింది న్యూస్ పేపర్ల సమక్షంలో జరిగింది జరిగింది అలా కూర్చొని లోపల కూర్చుంటే వీళ్ళ పైన గప్పేశారు బయట వాళ్ళే చేసింది అది అయిపోయిన తర్వాత ఏమైందంటే నలభై ఒక్క రోజుల సంకల్పం పెట్టుకొని పోతేనే మళ్ళీ వస్తాం సంకల్పం పెట్టుకోకపోతే విశ్వాసం ఈ మనసు ఒక్కడ ఉండదుగా విశ్వాసంలో ఉండిపోతాం ఐక్యం అయిపోకటే అప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడు జీవ సమాధిల్లో ఉన్నోళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండొచ్చు బ్రహ్మంగారు అలానే ఉన్నారు ఇప్పుడు కూడా దేహం పోదు ఎప్పుడు ఏ విధంగా పోతావో దేహం ఆ విధంగానే ఉంటుంది అని శాస్త్రం చెప్పిండు మా గురువు గారు చెప్పిండ్రు దీనికి మూలం బ్రహ్మంగారు ఇప్పుడు చేసేటువంటి సమాధి మనం అందరం చూడవచ్చు మన దేశంలో ఎన్నో జీవ సమాధులు ఉన్నాయి ఆ జీవ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క ప్రాణాన్ని తీసుకెళ్ళి ద్వాదశ స్థితిలో పెట్టి అక్కడ ఉంచడం వల్ల ఇది జరుగుతుందంటారా ప్రాణం తీసుకపోయేది ఏమి ఉండదండి ఈ ఆరో శిఖరం వారికే అయిపోతుంది ఆ తర్వాత జీవశిఖరంకి వచ్చే వాళ్ళకే మన కోరికలు పుడతాయి ఏది కంఠం వర కిందకి వస్తుంటే పైకి వెళుతుంటే ఏం జరుగుతుంది ఏం జరగదు నీకేం తెలియదు శబ్దాను విద్య సవికల్ప సమాధి చెప్పకూడదు చెప్తున్నాను ముందు కలిసేటి మనకు ఏమి స్వరూపం అంటే వెలుతురు మామూలుగా మబ్బు వస్తుంది సూర్యుడికి సూర్యుడికి ఎదురుగా మబ్బు వచ్చినట్టు ఎలా ఉంటుంది వెలుతురు అలా ఉంటుంది ఆ తర్వాత చేస్తూ ఉంటా అంటే అక్కడనే ఉంటా అంటే పరిపూర్ణంగా చంద్రుడు కనబడతారు చంద్రు చంద్రబింబం ఎలా ఉంటుందో అక్కడ కనబడుతుంది చందమామా చందమామా సంధి తెలిసే గానులెవరే చందమామా సంధి తెలిసే గానులు ఎవరే చందమామ సంధి తెలిసే గానులెవరే చందమామ యోగా గురువే చందమామా యోగా గురువే చందమామ అని ఒక గేయం రాశాను నేను ఆ యొక్క చందమామ స్థితి తర్వాత చందమామ స్థితి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే ఆ చందమామ కూడా వెళ్ళిపోతుంది చూస్తూ చూస్తుంటే అది కూడా మాయమైపోద్ది అక్కడి నుంచి విద్య సవికల్ప సమాధి ఇక్కడ ఇక్కడ విద్య సవికల్ప సమాధి చూసాం మనం దృశ్యం అంటే తెలుసు కదా చిత్రం ద్వారా చిత్రం ద్వారా చూసాం అది ఒక పున్నమ చంద్రుని లాగా ఉంటుంది వెలుతురు ఉంటుంది ఆ తర్వాత సూర్యప్రకాశం కనబడుతుంది అప్పుడు దాన్ని ఏమంటారు అంటే దృశ్యాను విత్త సవికల్ప సమాధి నెక్స్ట్ శబ్దాను విద్ధ సవికల్ప సమాధి అక్కడ శబ్దాలు వినబడతాయి గందరగోళాలు ఎండి తాళానాదం వీనాదం ఆ తర్వాత మొత్తం గందరగోళంగా ఉంటది సృష్టిలో వాడు ఆరంభ అయినప్పుడు ఎట్లా మనం శనిపాల చూస్తాం చూడు ఆ కొట్టుకుంటారు చేస్తారు దాని ఏమంటారు ఓటి కోటి రాగి రాగి తాగినప్పుడు పెద్ద పెద్ద బండాలు తాగి ఎట్లా శబ్దాలు వస్తాయి అట్ల వస్తాయి దానికి తట్టుకొని ఎవరైతే ఉంటారో అక్కడ భయభ్రాంతం చెందుతుంది మనిషి ఫస్ట్ ఏంటంటే వస్తాయి ఆ భయానికి తట్టుకోలేక అక్కడ చీకటి వస్తుంది మళ్ళా ఆ చీకట్ల తట్టుకోలేడు మనిషి చచ్చిపోదా అని భయం ఉంటుంది ఇక సాగు దాటిపోకటే అక్కడ పెద్ద కష్టం అయింది అక్కడ చాలా మంది కింద పడిపోతారు ఆ ఆ శబ్దాన్ విత్త సవికల్ప సమాధి తర్వాత ఆ భయాన్ని ఎదుర్కొని నా శరీరం పోయిన మంచిదని జీవాత్మ జీవాత్మం పోయిన మంచిదాన్ని ఎప్పుడైతే నువ్వు ఊహించి చేత్తావో అప్పుడు దాన్ని దాటిపోతావు అప్పుడు దృశ్యాను విద్య సంవికల్ప సమాధి అయింది శబ్దాను విద్య సవికల్ప సమాధి అయింది ఇక్కడ లాస్ట్ ఆ సమాధి ఎత్తది తల్లి సమాధి అంటే మామూలు అత్త అక్కడ ఏముంటు చీకటి చీకటి నుంచి ఇక అక్కడ నువ్వు చూ అక్కడ మనసు ఉంటుంది ఆ తర్వాత బ్రహ్మరంధ్రంకి వెళ్ళిపోద్ది అక్కడ ఏమీ ఉండదు ఆ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మరంధ్రం లాస్ట్ అనుకుంటాను అందరు కాదు బ్రహ్మనంధనం నుంచి విశ్వంలోకి వెళ్ళిపోతాడు మనిషి విశ్వంలోకి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ ఈ చక్రాలు దాడుతాడు దైవ చెడ్చక్రాలు అని ఉంటాయి దానికి మంత్రాలు ఉన్నాయి మంత్రాలు అర్థాలు ఉన్నాయి అది వేరే సబ్జెక్టు ఎందుకంటే మా గురువు గారు అది ఉపదేశం చేసిన వారికే చెప్పాలంటారు ఇంకా వీరికి కూడా చెప్పలే అంతవరకే చెప్పారు అయితే అవి దాటిపోతే ఆ చక్రాలంటే కారణభూతం ఇది మనం శరీరమేమో సంబంధించినటువంటిది స్థూల సూక్ష్మ కారణ కారణం అనం అట్టనే ఆయనకు నాలుగు శరీరాలు ఉన్నాయి అట్టనే మనకెట్లున్న ఆయనకు అట్లే ఉన్నాయి బ్రహ్మస్థితికి బ్రహ్మరంధ్రం ఆయన కూడా ఉన్నది అది దాటిపోతే అక్కడ ఏముంటుంది ఏర్పాటన మొత్తం విశ్వం లోపల శక్తి గాడ్ ఈజ్ పవర్ యూనివర్సల్ ఈస్ గాడ్ గాడ్ ఈజ్ వన్ ఈ శక్తి మాత్రమే ఉంటుంది నీవు లేవు నీవు ఉన్నా అని కూడా నీకు తెలియదు యథార్థం చెప్తున్నా అని మాత్రం నాకు తెలియదు నువ్వు ఒకవేళ సంకల్పం పెట్టుకొని అక్కడికి వెళ్ళిదివా నేను ఒక సంవత్సరం తర్వాత వస్తాను అని సంకల్పం పెడితే మళ్ళీ వస్తావు లేకపోతే అక్కడనే ఉండిపోతావు ఇదే మోక్షం నీవు నీవయే ఉంటావు నేను నేను కానటువంటిదే నీవు నీవు నేను కానటువంటిదే నేను అట్టనే శూన్యములో శూన్యమైనది శూన్యము కానిది ఏదైతున్నదో అదే నీవు అది అనుభవం ద్వారా తెలుసుకుంటాడు ఇక నీ జీవాత్మను తెలుసుకునే ఉన్నది విద్య జీవాత్మను కూడా చూడవచ్చు జీవాత్మను ఎలా చూడవచ్చు అంటే కొన్ని రోజులు ఉపాసన చేస్తే కరెక్ట్గా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం ద్వారా శరీరం ద్వారా మనసు ద్వారా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ఒక కాడి తీసుకొచ్చి చూస్తే మనకు కనబడుతుంది మన శరీరం సూక్ష్మ శరీరం కనబడుతుంది సూక్ష్మ శరీరాన్ని చూడవచ్చు చూడవచ్చు తర్వాత కారణ శరీరాన్ని కారణ శరీరాన్ని చూడవచ్చు ఈ నాలుగు దాటితేనే కదా మనం సమాధి వచ్చేది ఈ నాలుగు దాటాలి శబ్దాలు వినాలి మళ్ళా రాక్షస శబ్దాలు వినాలి దేవతా శబ్దాన్ని వినాలి ఒక అప్సరసలత్తరు ఇవన్నీ పెద్ద నరకము స్వర్గం అన్నీ ఉంటాయి అక్కడ తట్టుకుంటే ఆ నరకాన్ని తట్టుకొని స్వర్గానికి వెళ్తావు స్వర్గం అనేది ఏంటిదంటే బంగారు సంఖ్యలు నరకం అనేది ఏంటి అంటే ఇనుప సంఖ్యలు అంటే రెండు సంఖ్యలు రెండు సంఖ్యలు అయ్యపర సుఖాలను త్యాగం చేయాలి త్యాగం చేసినప్పుడు ముఖ్యం లేకపోతే మామూలుగా దేవతా దేవతాలోకాలలో ఉండి మళ్ళీ తిరిగి రావడమే ఇవన్నిటి కారణం ఏంటిది దుఃఖమే కారణం ఈ దుఃఖాన్ని నివారించుకోవాలి ఇప్పుడు మానవుడు ఎన్ని ఎత్తినా కోటి జన్మలు ఎత్తినా మానవ జన్మ రాదు అటువంటి మానవ జన్మ మనకు వచ్చింది ఉత్తమోత్తమైన జన్మ మన తల్లిదండ్రి ఇచ్చినటువంటి జన్మ అట్లా అంటే తల్లిదండ్రులను ఈ విధంగా చూస్తుంది ఈరోజు అంటే తల్లిదండ్రులను లెక్కనే చేయడం లేదు గౌరవించడం లేదు పూజించడం లేదు తల్లిదండ్రులను గురువులను ఈ గమనించడం లేదు గుర్తించడం లేదు పూజించడం లేదు సంస్కారం ఎంత దిగజారిపోయిందంటే ఈరోజు అంత దిగదారిపోయింది కారణము ఎవరు గురువులు రాజకీయవేత్తలు రాజకీయం మారినాడు గురువులు మారినాడు సత్యమైన గురువులు వచ్చిన్నాడు దేశం బాగుపడుతుంది అలాగే స్వామి మీరు ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో విషయాలు చేశారు అలాగే నేను అంటే మా పిఎంసి ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి గురు సాంగత్యం పోగ్రామ్ కూడా మీరు చూసి చాలాసార్లు చెప్తూ ఉన్నారు గురు సాంగత్యం ప్రోగ్రాం గురించి మీ అభిప్రాయం ఏంటి పత్రిజీ గారుకి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ విశ్వగురు ఆశీర్వాదాలు మా తరఫున ఆయన చేస ఆయన చేసేటువంటి కార్యక్రమాలు విశ్వ వేదికగా ఏర్పాటు చేయాలని ఆయన ఉద్దేశమే కావచ్చు అట్లనే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మన భారతదేశముల ప్రపంచము లోపల అందరినీ ఒక కాడికి ఒక తాటికి తీసుకొచ్చి ఈ విద్యావంతులను జ్ఞానవంతులను ఋషులను మునులను స్వాములను అందరిని ఒక వే వేదికకి తీసుకొచ్చే ఉపాయం అయినా ఒక మనసులో వచ్చింది కావచ్చు అది చేయడం అనేది చాలా గొప్పతనం ఏ ఛానల్ వాళ్ళ వారు కూడా ఈరోజు కూడా డబ్బులకు పని పనిచేస్తుండ్రు ఏదన్నా అద్భుతమైన ప్రోగ్రాం చేస్తేనే వస్తుండ్రు ఆ అద్భుతమైన శక్తి కలిగిన వాడి దగ్గరికి వస్తున్నారు నాయకు వస్తారు పిలిస్తే కానీ నేను పిలవను వాళ్ళు వచ్చి వాళ్ళంతట వాళ్ళు వచ్చి కావాలి అంటేనే నేను ప్రోగ్రాం చేస్తాను మొన్న కరోనా వ్యాధి గురించి అడిగారు అడిగితే నేను ప్రోగ్రాం చేశాను మందు తయారు చేసి చూపించిన ఈ రంగారెడ్డి జిల్లాలో మన ఆయుర్వేదికు మందు తయారు చేసి పంపించాం ఏది ఫస్ట్ ఫస్ట్ నాదే మందు పోయింది ఆడికి ఏది రంగారెడ్డి జిల్లాలో ఆఫీసు ఉంటుంది ఆరోగ్య శాఖ ఆఫీసు హెడ్ ఆఫీసు ఆడికి పంపించాం అయితే మిమ్మల్ని విరసమన్నారు అది జరిగింది ఏం జరిగిందంటే మళ్ళీ పిలవలేదు నేను పోలేదు అంటే మనలో ఉన్నటువంటి ఎంత వైద్యం ఉందంటే అద్భుతమైన వైద్యం ఉంది కానీ దీనికి పర్మిషన్ లేదు తర్వాత మనల్ని ప్రోత్సహించడం లేరు ఈ సనాతన ధర్మాన్ని ఎప్పుడైతే గౌరవిస్తారో ఆ రోజు ఈ భారతదేశం సుభిక్షంగా ఉంటుందని పదంగా చెప్తున్నాను అంటే ఈ గురువులందరూ ఒక చోటుకు వస్తే గురువులందరూ ఒక్క చోటికి వచ్చి దేశాన్ని మార్వవచ్చు ఒక జ్ఞాని వెయ్యి మందితోని సమానం మరి అటువంటి వెయ్యి మంది జ్ఞానుడు ప్రపంచంతో సమానం మరి అటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే గురువులు అలాంటి గురువులందరినీ ఒక వేదిక తీసుకురావాలని మరి పత్రిజీ గారు ఆలోచన విధానం సరళి బాగుంది అలాంటి చేస్తే వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు వారికి నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు చేసూ ఏ ఛానల్ వాళ్ళు చేయడం లేదు కాబట్టి ఒక మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఉన్నాడు కాబట్టి ఆయన చాలా కార్యక్రమాలలో అందరి గురువులను ఆహ్వానిస్తూ ఎన్ని కష్ట నష్టాల కోర్చి ఒక హైదరాబాద్ నుంచి మా దగ్గరికి రావడం అది ఎంతో గొప్పతనం మాకు గర్వకారణం వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు అక్కడున్న చానల్ వారి పరివారానికి కూడా వందనాలు అయితే ఈరోజు గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవ్వరు అన్నది మనం ఎటువంటి వాడు అన్నది కాదు ఆయన చేసే పనిని చూడాలి మనం ఆయన చేతే పట్టుదలం చూడాలి ఆయన ఎంత గొప్పవాడంటే ఈరోజు ఇంతమందిని ఒక్క కాడికి ఎంతో మందిని ఒక సముద్రం ఉన్నటువంటి వజ్రాన్ని తీసుకొచ్చి బయటపడేస్తుండు ఏ విధంగా ఛానల్ ద్వారా వాళ్ళందరినీ ఒక్క కాడికి తీసుకురావాలని ఒక మీకు తీసుకొచ్చినప్పుడు ఈ గురువులందరూ ఏకమైనప్పుడు సత్యయుగం రావాలని వారి యొక్క ఉద్దేశం కాబట్టి మనం అందరం కూడా వారికి ఆర్థిక సహాయము వారి పత్రికలు కూడా మనం తీసి స్వీకరించి స్టడీ చేయాలి అదేవిధంగా వారికి చేయూతని ఇవ్వాలి ప్రతి ఒక్కరు చేయూతనిచ్చి ఆర్థికంగా సహాయం చేయాలని మా యొక్క వందనాలు ప్రజలందరికీ థ్యాంక్ యూ స్వామి అనేక అద్భుతమైన విషయాలు ఈ కార్యక్రమం ద్వారా మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు హరి ఓం జగద్గురు విశ్వగురు ఇప్పుడు వరకు అద్భుతమైన విషయాలని మనం యోగా గురువు అయినటువంటి దర్శనం గారి ద్వారా తెలుసుకున్నాం మరొక్కసారి మరొక విభాగం ద్వారా మరొక భాగం ద్వారా ఇంకో మరికొన్ని విషయాలు వారి దగ్గర నుంచి తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం